తెలంగాణలో ఏకాధిపత్యం కొనసాగుతోందని ఆరోపించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంలో మంత్రులంతా డమ్మీలే అని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకి కారణమైన కేసీఆరే మళ్లీ పరిష్కరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు చంద్రులు పోటుకు మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తమపై విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు పొన్నం. రవాణా మంత్రి ప్రకటించాల్సినటువంటి పరిస్థితిలో పక్కన వాళ్ళంతా కూడా డమ్మీలు, ఈరోజు ఏ నిర్ణయమైనా కూడా స్వయంగా మంత్రి డీల్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు ఈరోజు. ఇటువంటి ప్రభుత్వం నియంతృత్వంగా ఒక ప్రజాస్వామికానికి విరుద్ధంగా వ్యక్తిగత ప్రాబల్యాల కొరకే ఈయన 43% ఫిట్ పండిస్తే ఆయన 43% ఇస్తాడు, ఆయన 43 ఇస్తే నేను ఆయన ఒక అడుగు ముందురా 44% ఇస్తాడు. సమస్యలను సృష్టించుకుంటూ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితుల్లో మాట రోజు పూట పూటకొక మాట తోటి ఈ రోజు గడవాలనే ప్రయత్నంలో ఇద్దరు దౌర్భాగ్య ముఖ్యమంత్రులుగా ఈ తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడి వీటి ప్రగతి నిరోధకులుగా మారుతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ లో వెళ్లే ముందు న్యూస్ ఆన్లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.